శ్రీరెడ్డి దెబ్బకు తెలుగు మీడియా సైలెంట్. టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పై పోరాడుతున్న నటి శ్రీరెడ్డిని నిన్నటి వరకు ఫోకస్ చేసిన తెలుగు మీడియా రాత్రికి రాత్రి సైలెంట్ అయిపోయింది. మెరుగైన సమాజం కోసం పాటుపడే ఓ న్యూస్ ఛానల్, నటి శ్రీరెడ్డి వివాదంతో ఫేమస్ అయిన మరో న్యూస్ ఛానల్ శ్రీరెడ్డిని ప్రధానంగా హైలైట్ చేశాయి. ఆమె డిబేట్లతోనే తమ రేటింగ్ ను ఓ రేంజ్ లో పెంచుకున్నాయి. అలాగే శ్రీరెడ్డి ఫిల్మ్ ఛాంబర్ ముందు అర్ధనగ్న ప్రదర్శన వెనుక వీరే ఉండి ప్రోత్సహించినట్లు సమాచారం. అందుకే శ్రీరెడ్డి అంత ధైర్యంగా అర్ధనగ్న ప్రదర్శనకు కూడా వెనకాడలేదని తెలుస్తోంది. సినీ ఇండస్ట్రీలో పొడుకుంటే కానీ అవకాశాలు రావంటూ మొదటి నుంచి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వస్తోంది శ్రీరెడ్డి. తన ప్రేమ పేరుతో ఓ బడా నిర్మాత కొడుకు వాడుకుని వదిలేశాడని, అలాగే అవకాశాల కోసం వెళితే చాలామంది కమిట్మెంట్ ఇవ్వాలని అడిగారని పేర్కొంది. దీనికి సంబంధించిన ఆధారాలన్నింటినీ తన వల్ల ఫేమస్ అయిన న్యూస్ ఛానల్లో డిబేట్లు పెట్టే మానవతామూర్తికి ముందే ఇచ్చేసినట్లు తెలిసింది. అయితే వారు వీటిని బయటి పెట్టలేదు, సదరు నిర్మాతతో రాజీ కుదుర్చేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. అలాగే మరికొందరితో సెటిల్మెంట్లకు కూడా పాల్పడినట్లు సమాచారం. అయితే తన దగ్గరున్న ఆధారాలను శ్రీరెడ్డి బయట పెట్టేందుకు అంతగా ఇష్టపడలేదు, అవకాశం వచ్చినప్పుడు వాటిని బయట పెడతారని చెప్తూ వస్తోంది. ఈ క్రమంలో అర్ధనగ్న ప్రదర్శన అనంతరం శ్రీరెడ్డి ఓ న్యూస్ ఛానల్ డిబేట్లో పాల్గొంది. ఈ చర్చలో శ్రీరెడ్డిని రెచ్చగొట్టేలా చేయడంతో ఆమె తన దగ్గర ఆధారాలు ఉన్నాయని, వాటిని బయట పెట్టే దమ్ము మీకు ఉందా అంటూ సదరు న్యూస్ ఛానల్ యాంకర్ను ఛాలెంజ్ చేసింది. ప్రసారం చేస్తామని చెప్పిన తర్వాత శ్రీరెడ్డి తనను మోసం చేసిన బడా నిర్మాత కొడుకుతో తాను చనువుగా ఉన్న ఫోటోలను బయట పెట్టింది. ఆ ఫోటోలు చూసి అవాక్కైన సదరు న్యూస్ ఛానల్ ప్రతినిధులు వాటిని బ్లర్ చేసి చూపెట్టారు. దీంతో శ్రీరెడ్డి ప్రోగ్రామ్ మధ్యలోనే బయటకు వచ్చేసే ప్రయత్నం చేసింది. అనంతరం తాను ముందునమ్ముకున్న ఇంకో న్యూస్ ఛానల్ కూడా వాటిని బయట పెట్టేందుకు వెనకడుగు వేసింది. దీంతో కమ్యూనిస్టులకు చెందిన మరో న్యూస్ ఛానల్ శ్రీరెడ్డిని పిలిచి ఆమె దగ్గరున్న ఆధారాలను బయట పెడతామని చెప్పి వాటిని ప్రచారం చేసింది. ఇప్పుడు అసలు కథ బయటకొచ్చింది. ఆ బడా నిర్మాత కొడుకు ఎవరో కాదు, ప్రముఖ నిర్మాత దగ్గుపాటి సురేష్ బాబు తనయుడు, రానా తమ్ముడు దగ్గుపాటి అభిరమ్మని. అలాగే దర్శకుడు కొరటాల శివ, నిర్మాత పుప్పాల రమేష్, రచయిత కోన వెంకట తదితరులు తనతో చేసిన రొమాన్స్ వాట్సాప్ చాట్ను శ్రీరెడ్డి బయట పెట్టింది. దీంతో ఒక్కసారిగా మీడియా అలర్ట్ అయింది. ఇక శ్రీరెడ్డికి ప్రచారం ఇవ్వకూడదని నిర్ణయించుకుంది. దీంతో నిన్న రాత్రి వరకు నిద్రపోయే వాళ్ళను కూడా మేల్కొని టీవీ చూసేలా శ్రీరెడ్డి కాచింగ్ కోచ్పై డిబేట్లు డిస్కషన్లు నిర్వహించింది ఓ ఛానల్. ఎప్పుడైతే సురేష్ తనయుడి భాగవతం శ్రీరెడ్డి బయట పెట్టిందో ఒక్కసారిగా తెలుగు మీడియా గప్చిప్ అయిపోయింది. అలాగే శ్రీరెడ్డికి ప్రచారం ఇవ్వకూడదని సురేష్ బాబు నుంచి మీడియాకు ఉత్తర్వులు అందాయని తెలిసింది. తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే కావడంతో చాలామంది మీడియా అధినేతలు కూడా ఈ విషయానికి ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్నారట. దీంతో హఠాత్తుగా తెలుగు మీడియాలో శ్రీరెడ్డి ఊసే లేకుండా పోయింది.